గర్ల్ ఫ్రెండ్స్ రూమ్ అయితే మేము ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాము, అందుకోసం అన్ని తయారు చేసుకుంటున్నాము, ఈ రూమ్ ను వదిలేస్తున్నాము అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా బాగున్నారు. మేమైతే చాలా బాగున్నాం అండ్ చాలా బిజీగా ఉన్నాం అనమాట. చేపిద్దాం అనుకున్నాము కానీ ఇప్పటికి వీలయ్యిందే, తినొచ్చారు కదా 1 మంత్లో తనకు రెస్ట్ లేకుండా. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. ఫుల్ వర్క్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా మీరు చూస్తూ ఉండండి. వీడియో చిన్న చిన్నగా తీసాను అనమాట, ఈ వీడియోలో ఇదే షేర్ చేసుకుని అన్బిజీగా ఉంటున్నాం. ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నదో తెలియదు, ఎందుకంటే ఇంటిలో పని అంతా చాలా ఉంటుంది కదా వర్క్ అయితే. సో ఇదిగోండి, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక ఇంట్లో వెళ్ళిన తర్వాత మీరే చూస్తూ ఉండండి, ఓకే? కంటిన్యూ అవుతుంది, చూస్తూ వెళ్ళండి. ఇంక ఇవి జ్యూవెలరీస్ అన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ కింద పెట్టేస్తున్నాను. బయట ఉంచారు లిప్స్టిక్, లిప్స్టిక్ మెయిన్ కదండి, అక్కడికి వెళ్ళి రాసుకోవాలి. నానా తీసాను వా, ఇప్పుడు అక్కడ నుంచి అన్ని తీసుకుని వచ్చాం కదండి. ఇవన్నీ ఏంటంటే మోడల్ కట్టేస్తున్నాము, సెల్ఫ్లో ఉంటే పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ బాబు అన్ని తీసేస్తాడు, మాకే డబ్బుల్ పని అవుతుందని ఇవన్నీ కట్టేస్తున్నాం అనమాట. ఇదిగోండి అన్ని ఉన్నాయి కదా, అన్ని అయితే ఇట్లా ఒక లింగిలోకి ఇట్లా మూట కట్టేసి పెట్టేసాము, మళ్ళీ డస్ట్ అయితే పడుతుంది కదా అనేసి. ఇదిగోండి ఫ్రెండ్స్ రూమ్ అయితే మేము ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాము, అందుకోసం అన్ని తయారు చేసుకుంటున్నాము, ఈ రూమ్ ను వదిలేస్తున్నాము అనమాట. కొన్ని రోజుల వరకే షిఫ్ట్ రూమ్ షిఫ్ట్ అయితే ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు అయితే ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. చూసారు కదా అన్ని ఖాళీ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయ్యావి. సో ఈ సోఫాలో అన్ని తీసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడే ఉంటది ఇంకా మంచమా ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మేము ఇంక ఇది ఇక్కడే సెట్ అయిపోతుంది. ఇంట్లో చూడండి బాగుంది. ఎక్కడికి జర్నీ? సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. బాయ్ బాయ్ బాయ్. ఎక్కడ వర్క్? హాల్ వర్క్ పడలే, ఇవే ఉన్నాయి. బాయ్. లేగు లేగు అంశ, అక్కడ ఇవన్నీ సీట్స్ అండి. ఇవి ఇక్కడ కబోర్డ్స్కేనా ఫ్రెండ్స్? ఆల్మోస్ట్ ఇంకా అన్ని తీసేసామన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఇది ఎన్నో మూట అండి, 4 మూట కదా. ఇవన్నీ నీవే తెలుసా, నావి కాదు. సో ఇన్ని అయినాయి అంట చూసారా? అబ్బా తీయకొద్ది. ఆ పైన గిఫ్ట్స్ అన్ని తీయాలి, ఇంకా అవి కూడా తీయాలి కదా పైనవి. ఆ పైనవి అవన్నీ ఇంకా తీసేసి ఫుల్ ఖాళీ చేసి వాళ్ళకి ఇవ్వమంటున్నారు. ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి ఈ బెడ్ కూడా తీసానంటే బెడ్ కూడా తీసేస్తున్నాము ఫ్రెండ్స్. మొత్తానికి ఏంటంటే హౌస్ షిఫ్ట్ అయినట్టే ఉంది, ఒక ఇంట్లోనే అలానే అనిపిస్తుంది. చూడండి ఇక్కడ నా కొడుకే ఉయ్యట్లో వేసాము, అక్కడ హాయిగా ఉయ్యట్లో ఊక్కుంటాం. శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశిష్టతో జాతకం అయితే చెప్తారు ఈ గురువు గారు వచ్చేసి. సో పైన మీకైతే ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు ఒకసారి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ఇంకా విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ప్రేమ, భార్యాభర్తల గొడవలు, చాలా వరకు అయితే ఈ రోజుల్లో భార్యాభర్తలు గొడవలే. అండ్ ఇంకోటి సంతానం సమస్యలు, సంతానం లేక చాలామంది అయితే బాధపడుతున్నారు కదా, అలాంటి సమస్యలు కూడా ఇట్టే పరిష్కారం అయితే చెప్తారు ఈ గురువు. నా విషయంలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ గురువు గారికి నేను కాల్ చేసి కనుక్కుంటాను, బాగా పరిష్కారాలు అయితే చెప్తారు. పైన స్క్రీన్ పైన నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను, విశ్వనాథ స్వామి గురువు గారికి కాల్ చేసి మరీ మీ సమస్యల్ని కనుక్కోండి.
ఇప్పుడు ఫైనల్ గా బెడ్ అయితే తీసేస్తున్నామండి. తీసేయాలండి, ఇది కూడా మొత్తం ఖాళీ చేసేస్తున్నాం. ఆ పక్కన చూస్తున్నాడా అక్కడ అంచు కూడా ఏం చేస్తున్నాడు మీరు చూడొచ్చు. ఏ అంచు ఇట్రా కళ్ళు మోసేచారు, మాయ చేస్తున్నాడు. ప్రీ సౌండ్ వస్తుంది కదా. నానా చూస్తాను, నేను ఇక్కడ నుంచి చూస్తాను. ఇంట్లో దిగినప్పుడు వేసిన మంచాన్ని ఇప్పుడు తీస్తున్నాం ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇప్పటివరకు తీయలేదు, ఏదో క్లీనింగ్ చేసినప్పుడు తీసేవాళ్ళము. లోపల అది ఉంటే సెట్ అవ్వదు అనేసి బయటకి తీసుకుని వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. కలిపింది మా రూమ్ అంతా. ఫ్రీగా ఉంది ఇప్పుడు, ఏం బెడ్ ఏం లేకుండా. ఇప్పుడు పైన ఉన్నాయి కదా, అవి కూడా తీసేయాలంటే అవన్నీ మళ్ళీ కిందకి తీసేస్తున్నాం. ఏ మొత్తం ఖాళీగానే ఉండాలంట. గిఫ్ట్స్ ఇవి గృహప్రవేశం, ఓపెన్ చేయలేదు, 3 ఇయర్స్ అయిపోయింది కానీ అవి అట్లనే ఉన్నాయి. అన్ని డస్ట్ పట్టేసి మా బెడ్రూమ్ అయింది కదా. ఇప్పుడు మా అత్తయ్య బెడ్రూమ్ అయితే మొత్తం బట్టలన్నీ తీసేసి మోడకట్టేస్తున్నాము. దుమ్ము తోలి అన్నీ పడతాయి కదా, ఇల్లంత చెత్త చెత్తగా ఉంది కదా ఫ్రెండ్స్. అవన్నీ దేని గురించి చెప్పు, కబోర్డ్లకి షీట్స్ అండి అన్ని కట్ చేస్తున్నారు ఇక్కడ ప్రెసెంట్ చూసారా డస్ట్ అంతా పడ. బాబుకి తీ పక్కకి, లియాన్ షీట్ వచ్చేమా. ఓకే, వర్క్ అయితే ఇప్పటికైతే బాగా ఇట్లా అవుతుందండి చూడండి. మొత్తం తీసారనమాట, ఇవన్నీ కట్ చేసిన తర్వాత డస్ట్ ఇదంతా. నేను ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చింది చూద్దాం పదండి. లోపల స్టార్ట్ చేశారు వర్క్ అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు అనేది. ఇదంతా ఈ 2 దానికి కదా, 2 కబోర్డ్స్కి. డబుల్ పని అయిపోయింది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు ప్రెసెంట్ లంచ్కి వెళ్ళారండి, మార్నింగ్ నుంచి వాళ్ళు పనిచేశారు కదా. సరే ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో లుక్ అయితే ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. చూడండి చాలా సౌండ్స్ అయితే వస్తున్నాయి కదా, డిస్టర్బెన్స్ గా ఉండొచ్చు మీకు. మొత్తం చంద్రవంద్రంగా ఉండండి ఇల్లు అంతా. సో హోమ్ టూర్ చేయండి అక్క, హోమ్ టూర్ చేయండి అక్క అని అంటున్నారు కదా. మెయిన్ రీజన్ అయితే ఇదే, కబోర్డ్ సరిగ్గా లేక మేమైతే హోమ్ టూర్ అనేది చేయడం లేదు. మా వారు అటు ఇటు తిరుగుతామే ఉండదు మాట. సో ఆ రూమ్కి మధ్య రూమ్కి వెళ్దాం, ఎంత డస్ట్ ఉందో ప్రెసెంట్ ఎంత చేస్తున్నాం అనేసి క్లోజ్ చేస్తాం. మొత్తం డార్క్ వస్తున్నాయి కదా గారు, క్లోజ్ చేస్తాం. ఇలా ఆల్రెడీ పని అయితే అవుతుంది. డస్ట్ 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 ఇదంతా చూసారా, ప్రస్తుతానికైతే ఇలా ఉందన్నమాట మా ఇల్లు అంతా. సో ఇప్పటివరకు అయితే
ఇంత అయిందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కిచెన్కి ప్లాన్ చేస్తున్నాము. టూ బెడ్రూమ్స్కి కబోర్డ్స్కి ఇంకా ఆ మాదిరిగా అయింది. ఇంకా చాలా వర్క్ ఉందండి. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి? ఏమండి ఇవన్నీ ఎప్పుడవుతాయి? ఏంటి ఒక్కరోజుకే బుర్ర పాడైపోతుంది? ఇవన్నీ ఇంకెప్పుడవుతాయి? ఎన్ని ఉన్నాయి ఇంకా? 12ఆ? ఇప్పటికి రెండు కట్ చేశారు కదా. దుమ్ము దూలు తుడుచుకున్నప్పుడు సరిపోద్ది మాకు. సో అక్కడ కిచెన్ కి రెడీ చేస్తున్నారండి. ఇవి చూడండి బాబాయ్, ఎంత పని, ఎంత డస్ట్ మీరిచ్చు చూడండి. టీ టైం ఇప్పుడు. నువ్వు తాగవా టీ? నువ్వు టీ తాగవా? హెడ్ ఏక్ వస్తుంది మా తాగ. ఇదిగో ఇదొక లైట్, ఇదొక లైట్ సీలింగ్, ఈ రెండు చేంజ్ చేయాలి. కన్ను కొడుతుంది కాబట్టి ఇది ఒకటి. కన్ను కొడుతుంది అది అక్కడ మూడు ఆ డిస్ టీ డిస్ లైట్లు అవి అందరు మూడు ఐదు తినలేచ్చినానా? ఏటో బయట రావాలి. మరి అటు వయసు అది వచ్చేసి మరి దాని పని ఎక్కడ పైన ఛార్జింగ్ కే మనకి మిగతా వేళ వినడం అవసరం లేదు. నాకు మళ్ళీ అక్కడ ట్రైట్ అబ్బు ఫిక్స్ అవ్వదు కదా. అబ్బు ఫిక్స్ అవ్వదు కదా. దూరం దూరం స్టార్ట్ చేయించి నన్ను ఇప్పుడు వచ్చేద్దాం. లైట్ ఆఫ్ చేసి పెట్టాం లే కరెక్ట్ లేదా? పూలు చూడకండి అంతే. ఆ పక్క నుంచి వద్దాను మరీ చెప్తాను కానీ పాపము అయితే ఇక్కడికి వచ్చాము. తెల్లవారు నుంచి చెప్పాను అనమాట. సో మార్క్ అయితే వేసుకుంటున్నారు. మా బెడ్రూమ్కి వేసారండి మార్క్ ట్యూబ్లైట్ కోసం. ఇప్పుడంటే హాల్కి వేస్తున్నారు. ఎవరు నడుస్తున్నారు చిన్న పైన కనిపిస్తుందా?
మెయిన్ ఆఫ్ చేసలేకపోతే ఇవన్నీ ఇవి పోయినాయి కదా ఇవి కూడానా ఇచ్చుడు ఇవి కూడా ఇప్పుడు ఇచ్చాననే వేస్తాయి ఇవి ఇవి ఈ సైడ్ ఇవన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ బాగా జిగ్ 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 అని అంటూనే ఉన్నాయి మెయిన్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సెట్ చేస్తున్నారు అంటే నాకు వీడియోస్ కష్టమవుతున్నాయి లైటింగ్స్ రావట్లేదు కదా అందుకోసమే అట్లా ఇట్లా జిగ్ 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 అంటున్నాయి కదా కళ్ళకైతే ఎఫెక్ట్ వస్తున్నాయి అవి స్కూల్ నుంచి వచ్చిందండి ఆశ్చర్యపోతుంది ఇల్లు దాన్ని చూసి ఏంటనా ఏంటి ఎలా ఉంది చెప్పిల్లు చెక్కదండి నీకు ఎక్కువ ఇష్టం కదా ఇంకా లోపలికి వెళ్ళి చూడు ఒకసారి షాక్ అవుతా విషు ఒకసారి ఇంట్లోకి వెళ్ళి లోపల మొత్తము పనికొస్తే వాళ్ళకి వెళ్ళి ఇంట్లో చూడు ఇంకా చూడు ఒకసారి కోసిస్తుందా మీట్రా చూడు నీ డ్రెస్సులు అవన్నీ ఏవి చూడు నైట్ అయిపోయింది ఇప్పుడు బండర్ మొత్తం తీసేస్తున్నారు అన్నమాట చేసేస్తారు చూడండి చూడండి నైట్ అయింది కదా ఇట్లా ఉందన్నమాట వీషు వచ్చి మొత్తం అడిగింది ఏంటి మమ్మీ ఇది అంతా అని అడిగింది అనమాట ఇక్కడ కూడా అయిపోయింది ప్రస్తుతానికి ఇక్కడ అయితే కొన్ని సామాన్లు ఇవన్నీ ఇక్కడ పెట్టేసాము అండ్ ఇల్లు అయితే ఫైనల్గా అయితే ఇలా ఉంది లైట్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ పని బాగుంది చూడండి చక్కగా ఆడుకుంటున్నారు అక్కడ నుంచి ఇట్లా జంప్ చేస్తాం ఓకే ఇప్పుడు మా అత్తయ్య రూమ్ అండి ఇది లైట్ ఇక్కడ వేస్తున్నారు అన్నమాట గార్డెన్లా నువ్వు గార్డెన్ లేట్ అయ్యి వద్దు ఏమద్దు ఇటు సైడ్ మొక్క జల్ల అవుతుంది సో ఫైనల్ గా చెత్త చూడండి ఒక సెల్ఫ్ అయితే కొడతాయి ఇల్లు వచ్చింది అనమాట మొత్తం చెత్త అంతా ఇదంతా బయట వస్తాను వస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి మేము బెడ్ అయితే పెట్టేసుకున్నాం పని అంతా అయిపోయింది వెళ్ళా పని అంతా చేసింది నేనే ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ మొత్తానికి గుడ్ నైట్ పడుకో ఇంకా. సో ఫ్రెండ్స్ చూసారు కదండి చాలా అంటే చాలా బిజీగా ఉన్నాం, ఇంట్లో వర్క్ అంతా చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నేను గురువుగారు నెంబర్ ఇచ్చాను కదా, ఎలాంటి సమస్యలు ఉన్నా గురువుగారు అయితే చాలా బాగా పరిష్కారం చెప్తారు. మీరు ఎవరికన్నా డౌట్లు ఉన్నా కూడా ఈ గురువుగారు కాల్ చేయొచ్చు అని డిస్క్రిప్షన్లో కూడా ఈ గురువుగారు నెంబర్ అయితే ఇస్తున్నాను. తప్పకుండా కాల్ చేసి మీ సమస్యను అయితే కనుక్కోండి. ఓకేనా విశ్వనంద స్వామి గురువుగారి తిను. సో నాకు ట్రస్ట్ ఉంది కాబట్టి మీకు ఆ నెంబర్ అనేది ఇస్తున్నాను. మీ ఇంట్లో ఎలాంటి డౌట్లు ఉన్నా తనకి కాల్ చేసి మరీ మీ సమస్యను కనుక్కోండి. ఓకేనా ఇంకా ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై.